అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. శాసనసభాపతి స్థానాన్ని ఆశించిన ఆయనను డెప్యూటీ స్పీకర్ పదవి వరించింది. వైసీపీ హయాంలో అధికార పార్టీలో కొనసాగుతూనే ప్రతిపక్ష పాత్ర పోషించిన రఘురామను సిఐడి అరెస్ట్ చేయటం అప్పట్లో దుమారం రేపింది. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రఘురామ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఉప సభాపతి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. ఎలా చూడాలి సార్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు, స్పీకర్ ఆశించినట్టున్నారు కదా? అంటే రఘురామకృష్ణరాజు గారు యాక్చువల్గా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక పదవి వస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు. దాదాపు 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఇప్పుడు ఉప సభాపతి ఇచ్చారు. అంటే స్పీకర్ ఎట్లాగా ఉండదని తెలిసి, ఎందుకంటే స్పీకర్ పదవి ఎప్పుడో ఫిల్ అయిపోయింది కదా మొదటి రోజునే. ఇంతకాలం తర్వాత అయినా ఇవ్వడం విశేషమే, ఇంకేమీ ఇవ్వరేమో అని చెప్పి అనుకున్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే అన్ని పదవులు అయిపోయినాయి, ఏమి లేవు ఇంకా. దానికి చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. అంటే టీడీపీలో ఆయన జస్ట్ ఎన్నికల ముందే చేరాడు కదా, అది కూడా ఏవో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి టీడీపీ నాయకులకి. దానికి కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన చాలాసార్లు పార్టీలు కూడా మారాడు. 2010 తర్వాతనే ఆయన తెలుసు అందరికీ, అంతకుముందు ఎవరో తెలియదు. యాక్చువల్గా ఆయన ఇండస్ట్రియలిస్ట్, అందువల్ల ఆయన గురించి ఎవరికి తెలియదు. ఆయన రాజకీయాలకు ప్రవేశించింది 2010 తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరడం ద్వారా. యాక్చువల్గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడో అప్పుడు చేరాడు. ఆయన చేరిన తర్వాత 2014 ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరాడు. ఒకసారి బీజేపీలో చేరాడు, అక్కడ టికెట్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ 2018 టీడీపీలో చేరాడు. 2019 జస్ట్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరి టికెట్ తెచ్చుకున్నాడు నరసాపురం. ఆ తర్వాత మళ్ళీ 24 మార్చిలో మళ్ళీ టీడీపీలో చేరాడు. మరి బహుశా అదేమన్నా కారణమేమో, ఆయనకి మరి జనం ఆశించినటువంటి పెద్ద పదవి దక్కలేదు ఆయనకి. చాలామంది ఎందుకు ఆశించారు అంటే ఆయన కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఈ మధ్యకాలంలో, ఎస్పెషల్లీ 2020 తర్వాత. ఆయన ఏమన్నారంటే రొటీన్ పాలిటీషియన్ కాదు రఘురామకృష్ణరాజు. అదొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఎన్నికైన తర్వాత వైఎస్ఆర్సీపీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ పార్టీల ఎంపీలకి. ఈయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి వ్యక్తిగతంగా ఆయనకి పెద్ద నెట్వర్క్ ఉంది మొదటి నుంచి కూడా, అన్ని రంగాల్లో, రాజకీయాలు ఒకటే కాదు మిగతా రంగాల్లో కూడా. ఇప్పుడు ఆయన సినిమా రంగం ఉంది, అందరితో ఫోటోలు ఉంటాయి ఆయనవి. ఎవరి పుట్టినరోజు వచ్చినా, ఎవరి అకేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఫోటో వేసి వాళ్ళ గురించి రాస్తాడు ఆయన. అదేవిధంగా మిగతా రంగాల్లో కూడా బాగా ఆయనకి సంబంధాలు ఉన్నాయి అనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది. సో అటువంటి వ్యక్తి ఢిల్లీలో వెళ్ళిన తర్వాత కూడా చాలామందిని వ్యక్తిగతంగా కలవడం స్టార్ట్ చేశాడు. ఆయన మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆయన కొంచెం దూసుకుని వెళ్ళే తత్వం కూడా ఉంది. అది విజయసాయి రెడ్డి మిగతా వాళ్ళకి నచ్చల, మిథున్ రెడ్డి వీళ్ళకి. ఏంటి మనతో సంబంధం లేకుండా వెళ్ళిపోతాడు ఏంటి నొక్కడే అని. అది జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు, మనతో సంబంధం లేకుండా వెళ్ళిపోయి కలుస్తున్నాడు అందరినీ. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం ఉండదు. అంతా మన కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఢిల్లీలో ఏదైనా పని లేదన్నా ఉంటే ఆ పనులు జగన్మోహన్ రెడ్డికి కావాల్సినవో, ఆయన పార్టీకి కావాల్సినవో ఉండాలి, అంతే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళాడు డైరెక్ట్గా, అంటే ఎందుకోసం వెళ్ళాడు, ఆయన ఏంటో కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నాడు, ఇట్లాంటి ఆలోచనలు. అక్కడే వీళ్ళకి మధ్య విభేదాలు వచ్చినాయి ఫస్ట్. ఆ తర్వాత ఏంటంటే మిగతా ఎంపీలలాగానే ఈయన తనకి చాలా విధేయంగా ఉండాలి, నేను లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి అనే తత్వం కదా జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లా ఉండటానికి ఇష్టపడలే ఆయన. అప్పటి నుంచి విభేదాలు వచ్చినాయి. ఇక ఆ తర్వాత అందరికీ తెలుసు, 2020-21 అనుకుంటారు కదా ఆయన్ని అరెస్ట్ చేయటం, కస్టోడియల్ టార్చర్ ఇవన్నీ. ఇక అప్పటి నుంచి రఘురామరాజు గారు సొంత అదే పార్టీలో ఉండి పెద్ద ఎత్తున విమర్శలు మొదలుపెట్టాడు. మామూలు కాదు కాదు విమర్శలు, ఆ స్థాయిలో విమర్శలు బహుశా ఎవరు చేయలా. ఈవెన్ టీడీపీ, జనసేన, బీజేపీ అట్లా పెద్దగా చేయలేదు అప్పట్లో. వీళ్ళందరికంటే కూడా వైసీపీలోనే ఉండి వైసీపీ ఎంపీ అని రాయించుకుంటూ ఆయన తీవ్రాతి తీవ్రమైన భాషలో రచ్చబండ పేరుతోటి ఆల్మోస్ట్ ఎవ్రీ డే లైవ్లోకి వచ్చి మాట్లాడి చేశాడు. అది ఏ స్థాయిలో ఇరిటేట్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఇరిట్ చేయాలి. అందుకనే ఆ కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టిన తర్వాత ఏమైనా ఆపాడు ఆయన, ఆపల, ఆ కేసుతోటి బెదిరిపోతాడైనా అనుకున్నాడు. ఆయన ఏం బెదిరిపోలా, బెదిరిపోకుండా ఇంకా ఎక్కువ స్వరం పెంచాడు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ హేళన చేయడం ప్రారంభించాడు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా సెటైర్ ఉంటుంది ఆయన మాటల్లో. సో ఆ విధంగా ఆయన దాదాపు 3.5-4 సంవత్సరాల పాటు నిర్విరామంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆయన పాలన మీద బాణాలు ఎక్కువ పెట్టాడు. ఆయన ఒక పెద్ద అపోజిషన్ లీడర్గా, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటున్నటువంటి ఒక హెరాయిక్ ఫిగర్గా జనం చూడడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా. ఆయనకు ఓన్ ఫాలోయింగ్ ఒకటి ఏర్పడింది పార్టీలతో సంబంధం లేకుండా అప్పటి నుంచి కూడా. అందువల్ల ఏమైందంటే 2024 ఎన్నికల ముందు
ఈయనకి బీజేపీ నుంచో ఎక్కడి నుంచో ఏదో పార్టీ నుంచో టికెట్ వస్తుంది అనుకున్నారు. అయితే కొన్ని గమ్మత్తైన పరిణామాలు జరిగినాయి. అప్పుడు కూడా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో బయట, విదిన్ ద పార్టీస్ చాలామంది ఆయనకి శత్రువులు అనాలో లేక జలసి అనాలో తెలియదు. అది కూడా ఉన్నది. ఈయన వస్తే అనవసరంగా మనకి ఇక్కడ కష్టమేమో అని. కారణాలు ఏమైనప్పటికీ బీజేపీలో ఈయనకి ఎంపీ పదవి వస్తుంది అనుకుంటే రాలి. అంటే ఎంపీ సీటు, ఎందుకంటే నర్సాపురం బీజేపీకి వెళ్ళింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడే ప్రాబ్లం వచ్చింది. కానీ ఆ బీజేపీ నుంచి ఏమైనా టికెట్ వస్తుందంటే రాలా, వాళ్ళు ఎవరినో ప్రకటించేశారు. ఇక అప్పటి నుంచి పాపం రఘురామకృష్ణరాజు గారికి ఆ టైంలో ఒక కొంత పీరియడ్ చాలా లో పీరియడ్ అది. అంటే ఏం అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియదు. ఆయనేమో బీజేపీ వాళ్ళు ఇస్తారనుకున్నాడు, వాళ్ళు ఇవ్వలేదు. టీడీపీలో ఆయనేమో చేరలేదు, కాబట్టి టీడీపీని ఎట్లా అడగాలో తెలియదు. ఈ లోపల చాలామంది సోషల్ మీడియాలో మీకు ఎవరు టికెట్ ఇస్తున్నారు, ఎప్పుడు పోటీ చేస్తున్నారు, ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఎంపీక ఎమ్మెల్యేక అని అడగడం, దాంతో ఆయన చిరాకు పడిపోవడం, ఏం చెప్పాలో సమాధానం తెలియక ఇట్లాంటి వాతావరణం నడిచింది కొద్దికాలం పాటు. ఆ తర్వాత మొత్తానికి చివరిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి నియోజకవర్గానికి ఇస్తే అది కూడా చాలామందికి ఆశ్చర్యం వేసింది. సడన్గా ఉండి నియోజకవర్గంలో ఇవ్వడం ఏంటి ఇవ్వటం కూడా అని. సరే, మొత్తానికి అక్కడ పోటీ చేశాడు ఆయన, గెలిచాడు, అంతవరకు బాగానే ఉంది. గెలిచిన తర్వాత ఈ 4-5 ఏళ్లగా ఆయనకి వచ్చినటువంటి ప్రొఫైల్ కారణంగా మొత్తం రాష్ట్రంలో ఈయనకి ఏదో ఒక మంచి పదవిని ఇస్తారు. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, సోషల్ మీడియా వ్యవహారాలు ఇతరత్ర, లేకపోతే కేసులు పెట్టడాలు ఇట్లాంటివి అవినీతికి సంబంధించి, ఆ విషయాల్లో ఈయన ఏదైనా ఒక పదవిలో కనుక ఉంటే ఈయన గట్టిగా ఆ పని చేయగలడు. గత ప్రభుత్వం గురించి, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి, అక్రమాల గురించి, అవినీతి గురించి అవన్నీ కూడా యాక్షన్ తీసుకోగలడు. దాన్ని జనానికి బాగా కన్వే కూడా చేయగలడు, వివరించి చెప్పగలడు జనానికి వీళ్ళు ఎట్లా చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని. అయితే మరి అవకాశం ఏమీ రాలేదు. ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఉండిలో మొత్తానికి పెద్ద ఎత్తున బాగానే కార్యక్రమాలు చేపట్టాడు. ఏది అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు కంటిన్యూస్గా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎవ్రీడే ఆ ట్విట్టర్లో పెడతాడు ఉండి నియోజకవర్గంలో కొత్తగా ఏం చేస్తున్నాము ఏమిటి అనేది. సో ఇంతకాలం తర్వాత మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాడు. సో ఈ పదవి పెద్దదా చిన్నదా అంటే మరీ పెద్దది కాదు, అలానే మరీ చిన్నది కూడా కాదు. ఆయనకి కనీసం ఆ చీఫ్ విప్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నారు కొద్ది రోజుల పాటు, కానీ జీవి ఆంజనేయులు గారికి ఇచ్చారు. అదైపోయింది, ఇంకా పదవులు ఏమీ లేవు. కానీ నాకు తెలిసి ఆయనకి చూపు అంతా కూడా ఢిల్లీ మీద ఉన్నది. ఢిల్లీలో ఏపీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా అఫీషియల్గా ఉంటుంది ఆ పదవి. గతంలో వైసీపీ ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఆ పదవిలో ఉన్నాడు, అది ఇస్తారేమో అని ఆశించాడు ఈయన. అది ఇస్తే నేను ఎఫెక్టివ్గా పనిచేయగలను అని చెప్పి ఆయన తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఢిల్లీలో ఆయనకి నెట్వర్కింగ్ ఉంది బాగా, స్టేట్ గవర్నమెంట్కి కావాల్సినవన్నీ కూడా నేను ఏదైనా చేయగలను, ఎందుకంటే ఏ మంత్రి దగ్గరికైనా వెళ్ళగలను, ఫాలోఅప్ చేయగలను, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఆయనకి.